ఇప్పుడు రెండు యాంగిల్స్ ఉన్నాయి. ద బెస్ట్ సూటెడ్ రోల్ స్టీల్ సెక్షన్ ఫర్ టెన్షన్ మెంబర్ అంటే టీ టీ ఫర్ టెన్షన్. సో మైల్డ్ స్టీల్ ఉంది, సో అండ్ సో వచ్చాడు, వాడి ది మ్యాక్సిమం కెపాసిటీ ఎంత అన్నాడు. మైల్డ్ స్టీల్ ట్యూబ్ ఉంది, దాన్ని డైమెన్షన్స్ ఇచ్చాడు, ఎఫ్ఐ ఇచ్చాడు, మ్యాక్సిమం లోడ్ క్యారింగ్ కెపాసిటీ అంటాడు. నీకు ఎప్పుడు మ్యాక్సిమం లోడ్ క్యారింగ్ కెపాసిటీ అంటే 0.6 times ఎఫ్ఐ తీసుకుంటుంది. సో ఏరియా ఇంటూ 0.6 times ఎఫ్ఐ తీసుకుంటుంది, నీకు వాల్యూ వస్తుందండి. ఇక్కడ ఏరియా అన్నాడు 2 2 అన్నాడు, అక్కడ ఏం చేశాడు, 5D into 2 5D into T చేసి 0.6 into FI చేశాడు అంతే. ఇది ఆల్రెడీ తెలుసు, IXX ఈక్వల్ టు IYY ఇస్ అవైలబుల్ ఇన్ బి ఓన్లీ దేర్ బై గివింగ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఆర్ మినిమం అంట. సో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఆర్ మినిమం ఏంటంటే IXX ఈక్వల్ టు IYY అవ్వాలి. సో ఇప్పుడు చూడు, 2 angles ఇచ్చాడు, సో అండ్ సో హ్యాపీనే యూజ్ చేసే టైం మెంబర్ అన్నాడు. ఓకే ద యాంగిల్స్ ఆర్ వెల్డెడ్ ఆన్ ఎయిదర్ సైడ్ ది గసెట్ ప్లేట్ అన్నాడు, అండ్ ట్యాగ్ వెళ్ళడు అన్నాడు. సో ఇప్పుడు దాని ఇది అవసరం లేదు. సో దీని విషయానికి వస్తే ఇప్పుడు చూడు, నీకు యాంగిల్స్ A1 A2 అనేది యాంగిల్స్ యొక్క ఏరియాస్. ఓకే ఇవి యాంగిల్స్ యొక్క ఏరియాస్. A1 అనేది ఏరియా కనెక్టెడ్ కనెక్టెడ్ లెగ్ అనమాట, A2 అనేది ఏరియా ఆఫ్ అన్కనెక్టెడ్ లెగ్ లేదా ఏరియా ఆఫ్ అవుట్ స్టాండింగ్ లెగ్. 3A1 by 3A1 plus A2. ఇప్పుడు ఎఫెక్టివ్ ఏరియా అనేది A1 plus KA2. ఇప్పుడు ఏంటంటే ఈ యాంగిల్స్ అనేవి ఒక రివెట్తో కనెక్ట్ చేసావు అనుకో, నువ్వు రివెట్తో కనెక్ట్ చేసావు, రివెట్తో కనెక్ట్ చేస్తే కనుక అప్పుడు అవి ఆపోజిట్ సైడ్లో ఉన్నట్టు అనమాట. అప్పుడు నువ్వు ఈ ఫార్ములా వాడతావు, A1 అడిగితే నువ్వు ఆ రివెట్లో డయామీటర్ నువ్వు సబ్ట్రాక్ట్ చేసుకుని ఎఫెక్టివ్ ఏరియా క్యాలిక్యులేట్ చేసుకుంటావు నువ్వు, అది నెక్స్ట్ వస్తుంది నీకు. ఇప్పుడు నీకు ఆ యాంగిల్స్ రివెట్ చేస్తే ఈ ఫార్ములా, అదే రివెట్ చేయలేదు, రివెట్ చేయకపోతే ఈ రెండు ఇండివిజువల్గా యాక్ట్ చేస్తాయి అంట. ఇండివిజువల్గా ఇది ఏంటంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది గాసెట్ ప్లేట్ ఉండి రివెట్ చేస్తే ఇది, రివెట్ చేయకపోతే ఇక్కడ 2 times వస్తుంది. యాంగిల్స్ ఆర్ నాట్ యాక్రివిటెడ్ అయితే ఈ రెండు ఇండివిజువల్ కింద యాక్ట్ చేసి 2 times వస్తుంది. అదే ఇవి రెండు సేమ్ సైడ్ ఆఫ్ గాసెట్ ప్లేట్ యాక్ట్ చేస్తే ఇక్కడ 5A1 by 5A1 plus A2 వస్తుంది. ఇప్పుడు ఐఎస్ఏ ఏబిటీ ఇచ్చాను నేను, A1 అనేది A-T/2 into T, A2 అనేది B-T/2 into T. ఇప్పుడు ఏంటంటే నువ్వు జనరల్గా A1 అనేది కనెక్టెడ్ లెక్కే, ఈ కనెక్టెడ్ ఏరియాని చూడు ఇది ఎక్కువ తీసుకుంటారు జనరల్గా, తక్కువ ఏరియా ఉన్నది అన్కనెక్టెడ్ లెక్క అని వదిలేస్తారు. ఓకే అది ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ 2 angles ఇచ్చాడు, ఓకే థిక్నెస్ ఇచ్చాడు, బ్యాక్ టు బ్యాక్ అన్నాడు. సో ఆపోజిట్ కనెక్టెడ్ ఉన్న ఎయిదర్ సైడ్ అవుతుంది గసెట్ ప్లేట్ అంటే ఆపోజిట్ సైడ్ ఉంది బాణం, త్రూ ఏ సింగిల్ రో ఆఫ్ ఇంత ఈ డయామీటర్ రివర్స్ వాడి కనెక్ట్ చేశాడు, ఎఫెక్టివ్ ఏరియాస్ అని ఇచ్చేసాడు, కనెక్టెడ్ అండ్ అన్కనెక్టెడ్ అన్నాడు రెస్పెక్టివ్లీ. ఇఫ్ దీస్ యాంగిల్స్ ఆర్ నాట్ యాక్రివిటెడ్ ద నెట్ ఎఫెక్ట్ ఏరియా ఆఫ్ నెట్ ఎఫెక్ట్ అంటే 2 times A1 plus A2 అవుతుంది. సో నాకు A1 తెలుసు A2 తెలుసు కదా, అంతే అక్కడ ఇందులో రివెట్ when the angles are not accurated both angles will act individually. మరి ఇక్కడ రివెట్ డయామీటర్ ఇచ్చాడు, సో కనెక్టెడ్ టు ఎయిదర్ సైడ్ ఆఫ్ ది గసెట్ ప్లేట్ త్రూ ఎ సింగిల్ రో 16 mm డయా రివెట్స్ ఇన్ డబుల్ షీర్ అండి. ఇది ఎందుకో పట్టించుకోలేదు, డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేశాడు, తర్వాత చూద్దాం అది. ఓకే సో నీకు బ్యాక్ టు బ్యాక్ ఉండే రివెట్ చేయబోతే 2 times అయిపోయారు. సో ఇన్ కేస్ ఆఫ్ మైల్డ్ స్టీల్ ద టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్మాలర్ డయా బార్స్ ఆర్ మోర్ దెన్ ది లార్జర్ డయా బార్స్. ఇన్ ద కేస్ ఆఫ్ స్మాలర్ డయామీటర్ మైల్డ్ స్టీల్ బార్స్ ద రేషియో ఆఫ్ అవుటర్ హార్డ్ కోర్ టు టోటల్ ఏరియా ఇస్ మోర్ అండ్ కరెక్ట్ అండ్. ఓకే ద కెపాసిటీ ఆఫ్ ఈ యాంగిల్ ఇచ్చిన టెన్షన్ మెంబర్ కనెక్టెడ్ బై 1 leg ఓన్లీ యూజింగ్ 6 rivets. ఇక్కడ 10 rivets ఉండాలి యాక్చువల్గా, దీని కెపాసిటీ అడిగాడు, కెపాసిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, సేమ్ మళ్ళీ A1 plus KA2 కదా, నీకు A1లో రివెట్ A1 అనేది ఏరియా ఏమైంది 100 minus, సో ఇది A-T/2 into T వేసాను మైనస్ 10 into ఆ రివెట్ 20 plus 1.5 సబ్స్టిట్యూట్ చేశాను, నాకు A1 వచ్చింది, A2 తెలుసు నాకు, A2 తెలిసినప్పుడు K తెలుసు, 3A1 by A1 plus A2 A1 అది తీసుకున్నాడు. ఓకే ఫైన్ ప్రిఫర్ చేసేది ఇది, ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కానీ నువ్వు ఇక్కడ తప్పు తీసుకోవచ్చు పర్లేదు, అప్పుడు నీకు ఏ వస్తుంది సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఏ నెట్ వస్తుంది, నీకు అలవబుల్ స్ట్రెస్ అయితే అలవబుల్ ఫోర్స్ అయితే స్ట్రెస్ అంటే ఏరియా నెట్ వేస్తాం.
స్టీల్ ప్లేట్ ఆఫ్ దాని విడ్త్ ఇచ్చాడు, దాని థిక్నెస్ ఇచ్చాడు, రివర్ డయామీటర్ ఇచ్చాడు, ద నెట్ సెక్షనల్ ఏరియా అంటాడు. సో నెట్ సెక్షనల్ ఏరియా అంటే బి మైనస్ అది తెలుసు కదా ఇంటూ టీ అంతే. ఇది ఆల్రెడీ నేను చేశాను. స్టీల్ ఈ స్ట్రెంత్ ఇచ్చాడు, వాల్యూ మ్యాక్సిమం అలవబుల్ స్ట్రెస్ అంటాడు. సో నీకు తెలుసా 0.6 ఇంటూ ఈ వాల్యూ వేస్తే నీకు ఇది వచ్చేస్తుంది. 0.6 నువ్వు ఎలా రాసుకోవచ్చు అంటే 1/1.6 అని కూడా రాసుకోవచ్చు. సో ఆ టెన్షన్ మెంబర్ కన్సిస్ట్ ఆఫ్ టూ యాంగిల్స్ ప్లేస్ ఇట్ బ్యాక్ టు బ్యాక్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్ఫిగరేషన్ విత్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ది గసెట్ ప్లేట్ విల్ బి మ్యాక్సిమం అంటాడు. సో టూ యాంగిల్స్ బ్యాక్ టు బ్యాక్ అన్నాడు. టూ యాంగిల్స్ బ్యాక్ టు బ్యాక్ గసెట్ ప్లేట్ ఇస్ ఇన్ బిట్వీన్ ద టూ యాంగిల్స్ అండ్ ట్యాకింగ్ బోల్స్ ఆర్ ప్రొవైడెడ్. ఓకే నెక్స్ట్ హౌ ఆర్ స్ట్రక్చరల్ మెంబర్స్ కంపోజ్ ఆర్ టూ యాంగిల్స్ బ్యాక్ టు బ్యాక్ ఆర్ కనెక్టెడ్ ట్యాకింగ్ బోల్స్. ట్యాకింగ్ బోల్స్ ఆర్ స్టిచ్ బోల్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ ద సెక్షన్స్ యాక్ట్ ఇన్ యూనిసన్ అండ్ టు ప్రివెంట్ బక్లింగ్ ఇన్ కంప్రెషన్ మెంబర్స్ వేర్ టూ ఆర్ మోర్ సెక్షన్స్ ఆర్ ఇన్ కాంటాక్ట్. సో నాకు అలవబుల్ డైరెక్ట్ అండ్ సైడ్ స్ట్రెస్ ఇన్ స్ట్రక్చరల్ స్టీల్ అంటే 0.6 FPa. ఓకే ఇన్ కేస్ ఆఫ్ టెన్షన్ మెంబర్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ యాంగిల్స్ బ్యాక్ టు బ్యాక్ ఆన్ సేమ్ సైడ్ అన్నాడు. సో సేమ్ సైడ్ అది గసెట్ ప్లేట్ అయితే నీకు 5A/5A+A2 వస్తుంది. అదే నీకు సింగిల్ యాంగిల్ అయితే 3A/3A+A2 వస్తుంది కదా. సో ఫర్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ ఏరియా ఏ హ్యాస్ బిన్ అటాచ్డ్ టు సపోర్ట్ బై మీన్స్ ఆఫ్ లెగ్ యాంగిల్ ఇఫ్ అలవబుల్ స్ట్రెస్ ఇన్ టెన్షన్ ఈజ్ ఎఫ్ వాట్ ఈస్ ద లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ది మెంబర్ అంట. అవసరం లేదు. స్టీల్ రోడ్ ఇచ్చాడు, ఓకే స్టీల్ రోడ్ ఇచ్చాడు, దాని డయామీటర్ ఇచ్చాడు. ఓకే అయితే రివర్స్లో స్ట్రెస్సెస్ జరుగుతున్నాయంట బై విండ్ అన్నాడు. అయితే దాని యొక్క మ్యాక్సిమం పర్మిసిబుల్ లెంత్ ఎంత అంటాడు. సో నాకు లెన్సన్ రేషియో 350 అని తెలిసిన రేడియస్ ఆఫ్ గైరేషన్ వచ్చి D/4 అయితే లెంత్ ది మెంబర్ ఏమైతే ఈ ఇది ఇంటూ ఈ 4 వస్తుంది. లెగ్ యాంగిల్స్ అంటే ఎందుకు వాడతారు, రెడ్యూస్ ది లెంత్ ఆఫ్ జాయింట్. సో కన్సిడర్ లెగ్ యాంగిల్స్ ఆర్ యూజ్డ్ టు డిక్రీజ్ ద లెన్స్ ఆఫ్ ది ఎండ్ కనెక్షన్స్ ఆఫ్ ఎన్ యాంగిల్ సెక్షన్. ఒకటి డిక్రీజ్ ద లెంత్ ఆఫ్ ది ఎండ్ కనెక్షన్ ఆఫ్ ది ఛానల్ సెక్షన్. రెండు లెన్స్ డిక్రీజ్ ద లెన్స్ లెన్స్ తగ్గించినాక వాడుతున్నాయి. లెగ్ యాంగిల్స్ సమ్టైమ్స్ యూస్ రెడ్యూస్ ద లెంత్ ఆఫ్ ది కనెక్షన్ హౌదర్ దర్ మైన్ పర్పస్ ఇస్ అకామిడేట్ మోర్ నెంబర్ ఆఫ్ రివెట్స్ సో దట్ ద సైజ్ ఆఫ్ ది గసెట్ ప్లేట్ మే బి రెడ్యూస్డ్. సో ఓన్లీ ఏ పోర్షన్ ఆఫ్ ఏరియా of the outstanding leg is in an angle section serving as tension member is considered to be in computing the effective area of the member. This is because near the joint the outstanding leg does not take its full stress and only a portion of the area of the outstanding leg in an angle section serving as tension member to is considered in computing the effective area of the member and this is because near the joint the outstanding leg does not take its full stress. Very important. ఇంకా సెంటర్ టు సెంటర్ మ్యాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ ద బోల్ట్స్ ఇన్ టెన్ నెంబర్ ఆఫ్ థిక్నెస్ టెన్ ఎంఎమ్ఈస్ అంట. నీకు తెలుసు కదా 12 కానీ 200 కానీ టెన్షన్ మెంబర్ 12 కానీ 200 కానీ అన్నాడు. ఇది కంప్రెషన్ బిట్ టెన్షన్కి మోర్ 16T 200T క్యాల్కులేట్ చేసుకుంటూ అందులో మినిమం తీసుకుంటావు. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ యూ అల్టిమేట్ లోడ్ థియరీ ఆఫ్ స్టీల్ ద స్ట్రెస్ ట్రైన్ ఫర్ స్టీల్ ఐడియల్ అది బై లీనియర్ యాజ్ పర్ ఎలాక్స్ స్టిక్ థియరీ ఆఫ్ డిజైన్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇస్ ద రేషియో ఆఫ్ ఈల్డ్ స్ట్రెస్ టు వర్కింగ్ స్ట్రెస్. సో ద వర్కింగ్ స్ట్రెస్ ఆఫ్ ది స్టీల్ ఇన్ టెన్షన్ ఈజ్ ఇన్ ఈజ్ ఆఫ్ ది ఆర్డర్ 150 N/mm² ఇన్ ద వర్కింగ్ స్ట్రెస్ డిజైన్ విత్ ద స్టీల్ ఇన్ ఇంటర్నల్ స్ట్రెస్సెస్ అట్ ఎ సెక్షన్ ఆఫ్ ది మెంబర్ కంప్యూటర్ పర్ ఫ్యాక్టర్ లోడ్స్ ఇన్ ది ఎక్విప్మెంట్ ఇన్ ద వర్కింగ్ స్ట్రెస్ డిజైన్ మెథడ్ ఎన్ష్యూర్ దట్ ద ఇంటర్నల్ స్ట్రెస్సెస్ డ్యూ టు ద వర్కింగ్ లోడ్స్ ఆర్ లెస్ దాన్ ద టు అలౌడ్ స్ట్రెస్. కరెక్ట్. దీంట్లో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు ఎఫెక్టివ్ నెట్ ఏరియా ఆఫ్ ది విత్ అంట. సో 300 అనేది ఇది మైనస్ 3D అంటే డయామీటర్ ఇది హోల్ మైనస్ S1² / 4G1 మైనస్ S2² / 4G2 ఇది చూడు. ఓకే సో నెక్స్ట్ సో ఇందులో కూడా నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు అంటాడు. ఇది లేదు ఇది చూసావు కదా ఆల్రెడీ దాని యాంగిల్స్ ఆర్ నాట్ ట్యాగ్ దే విల్ బి కన్సిడర్స్ సింగిల్ యాంగిల్ కనెక్టెడ్ అని మనం తెలుగు అసలు ప్లేస్ ఏరియా ట్వైస్ అది మళ్ళీ చూడు జస్ట్ అర్థం చేసుకో. ఓకే